చెప్పరా. ఏంటి నాలుగు నుంచి నీ బెట్టు పడుతుంటే ఆడకపోయిపోయా నీకు? చూడు చూడు, నా కొడుకు ఒక్కని కూడా కొడతారా? ఇంకా 48 గంటలు దాటి వరకు ఏం చెప్పలేమంటున్నారన్నా? అన్నా, ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్నా. కొట్టకూడదు. పుల్లి గారు తమ్ముడిని చావుగొట్టి ఏం తెలియని టికెట్ కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా సార్? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి వీలే? మాకేం తెలియదు. ఏం చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తాం కదా సార్, మాకేం తెలియదు అని. ఏమైంది? ఎందుకు అందరు బాబీ చూపిస్తావురా? రే, అది నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా?
నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబీ? అందరిలా తప్పు నాది అని చెప్పడానికి వచ్చావా? మళ్ళీ నిన్ను కలుస్తాను అనుకోలేదు. మమ్మల్ని ఇలా చూడడం నీకు ఇష్టమా? మీ అమ్మ, నాన్న, చెల్లి, ఫ్రెండ్స్ అందరూ బయట నుంచి బాధపడుతున్నారు. ఎందుకు ఎందుకు అందరినీ ఇలా బాధపడుతున్నావు? నీకేం రైట్ ఉంది? అండ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు మేక్ us గో త్రూ దిస్. అంతా మీ ఇష్టమా? మీ బాధ, మీ పెయిన్, మీ కష్టాలు ఎవరైనా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేశారా? అందరు వచ్చి నాకు చెప్తారు, ఎలా తెలుస్తుంది మీకు ఏది రైటో ఏది రాంగో? లిలీ, లిలీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలీదా హాస్పిటల్ అని? పిచ్చిన కొడుకు వదిలేసి పదకి పోదాం. రే, నువ్వు పోరా, ముందు బయటికి పో. హలో, ఎన్ని రోజులు బానే ఉన్నాం కదా? ఎన్ని రోజులు, ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు, అది మాట్లాడదు. లేదు, ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. మీరు అసలు వినండి, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ, నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పద, ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పోరా, పోండి, అందరూ పోండి. ఏం చేస్తాం? అదే చివరిసారి తనని చూడటం. వెళ్ళిపోమన్నాను, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ, వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధనిస్తుంది? ఎంత అందంగా వచ్చావు నా లైఫ్లోకి లిల్లి. అందులో నువ్వు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను, నిన్ను కలవలేను, నీ మాటలు వినలేను, నీకు నచ్చేలా ఏది చేయలేను. నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోగలను.
నిన్ను చూసి మూడేళ్ళయిందిరా, ఎన్నిసార్లు ఇదే మాట చెప్తా? తాతగారు చనిపోయారు, సంవత్సరం అయింది, గుర్తుందా? తాతయ్య చనిపోలేదమ్మా, నాతోనే ఉన్నాడు. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు, ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, అక్కడ ఎంతసేపు అయినా ఉంచవచ్చు, కానీ ఈ నాలుగు గోడల మధ్య నీకు సమాధానం దొరకదు. దూరంగా వెళ్ళిపో, ఎక్కడికైనా. నువ్వు నిజమైన కామ్రేడ్గా మారినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎంత దూరం ఆకాశం ఉంటే, ఎంత దూరం నక్షత్రాలుంటే, అంతవరకు ఈ లోకం ఉంది. నువ్వేం చేయాలన్నది ఈ ప్రయాణం చెబుతుంది. నువ్వు చెప్పింది నిజం తాతయ్య. ఈ దారులు, ఈ నదులు, ఈ మంచు, ఈ మైదానాలు అన్నీ నాతో మాట్లాడుతున్నాయి తాతయ్య. 2 సంవత్సరాలు, కొన్ని వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆ చోటు చేసే అందమైన శబ్దాలన్నీ మెల్లగా నాలోని బాధని తగ్గించాయి. ఇప్పుడు వీటి మీదే నా ప్రాజెక్ట్. వీళ్ళు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సౌండ్ హీలింగ్ స్టూడెంట్స్, నాతో కలిసి పనిచేస్తున్నారు. డాక్టర్ గురురాజ్ అపాయింట్మెంట్ ఇచ్చారు, రేపే హైదరాబాద్ రమ్మన్నారు.